మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. జగిత్యాల ప్రజావనంలో జిల్లా కలెక్టర్ కి ఈ సందర్భంగా వినతి పత్రం అందించారు. ఏటీసీ జిల్లా అధ్యక్షులు రాములు మాట్లాడుతూ మధ్యాహ్న భోజన కార్మికుల వంట బిల్లులు సంక్రాంతి పండుగలకు బిల్లులు చెల్లించాలని, మధ్యాహ్నం భోజన కార్మికులకు గత 6 నెలల నుండి మెస్ బిల్లులు వేతన బిల్లులు అందకపోవడంతో సంక్రాంతి పండుగకు పస్తులు ఉండే పరిస్థితి ఉండకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కూడా సమస్య పరిష్కరించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థులు వాళ్లకు వంట బిల్లులు గత 6-7 నెలలుగా ప్రభుత్వం ఇవ్వకపోవడంతో గతంలోనే చాలాసార్లు గత ప్రభుత్వం ఉన్నప్పుడే 24-26 రోజుల పాటు మేము నిరవధిక సమ్మె చేపట్టడం వల్ల అప్పుడు ప్రభుత్వం ఒక 2-3 నెలల పేమెంట్ను మాత్రమే ఇవ్వడం, మిగతా పేమెంట్ను ఇవ్వకపోవడం మరి దారుణం. కాబట్టి మళ్ళీ 6 నెలలు పెండింగ్లో ఉండడం ఇది దారుణం. కాబట్టి మేము ఏమంటున్నామంటే, ప్రతి నెల 5వ తారీఖున వంట బిల్లులు కానీ వేతనాలే కానీ ప్రతి నెల 5వ తారీఖున అది ఇచ్చినట్టుంటే మేము నిత్యావసర సరుకులు కొనుగోలు చేసి వెంట వెంటనే విద్యార్థులకు అందిపెట్టే పరిస్థితి ఉంటుంది. అలాగనే మెచ్చార్జీలు పెరుగుతూ ఉన్నాయి. నిత్యావసర వస్తువులు మెచ్చార్జీలు పెంచడం లేదు. నిత్యావసర వస్తువులు అనేకంగా పెరుగుతూ ఉన్నాయి. ఆ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఇచ్చే 8-9 రూపాయలు ప్రతి విద్యార్థికి ఇచ్చే 8-9 రూపాయలు వేతనం మెస్సార్జ్ సరిపోవడం లేదు. కాబట్టి స్లాబ్ రేట్ ప్రకారం వాళ్లకు 20 రూపాయలు ప్రతి విద్యార్థికి 20 రూపాయలు పెంచాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ 8 రూపాయలు 9 రూపాయల పట్ల వండి పెట్టే పరిస్థితి లేదు. అలాగే ఈ ప్రభుత్వం కోడిగుడ్లు వాళ్ళు ఇచ్చేది మాత్రం 5 రూపాయలు, ప్రభుత్వం ఇచ్చేది 5 రూపాయలు అయితే బయట మేము కొనేది 7 రూపాయలు అవుతుంది. అంటే 2 రూపాయలు మా శ్రమ నుంచి, మా కష్టం నుంచి, మా జీతం నుంచే మేము ఉల్టా మరి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇట్లాంటివి ఇవ్వడం వల్ల మాకు మళ్ళీ మా శ్రమం దోచుకున్న వాళ్ళైతే ప్రభుత్వం మా శ్రమ కష్టం చేస్తున్నాం. మాకు ఇచ్చిన ఫలితం ఏదైతే మాకైతే వేతనమిత్తులు ఆ వేతనమే మరి ముట్టే పరిస్థితి లేని పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వమే వారి యొక్క ప్రభుత్వం ఈ కోడిగుడ్లను సరఫరా చేయాలి. గతంలో అల్పాహారం చేసినా కానీ లేకుంటే రాగి జావ అంటేనా కానీ ఆ బిల్లులు కూడా రాలేదు.